ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయై ముఖై త్రీక్షణై యుక్తాం ఇందు నిబత్త రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశ కషాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధ అరవిందయుగలం హస్తైర్వహంతీం భజే. మూడవ రోజున అమ్మవారు గాయత్రి అలంకారంలో మనని అనుగ్రహించడానికి ఎదురుగా సన్నద్ధంగా కనిపిస్తున్నారు. అమ్మవారికి తూర్పు వైపున ఉండేటటువంటి ముఖం ముక్తాముత్యపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. విద్రుమ దక్షిణపు వైపుగా ఉండేటటువంటి తల పగడపు రంగులో గోచరిస్తూ ఉంటుంది. ముక్తా విద్రుమ హేమ పశ్చిమం వైపుగా చూస్తుండే తల బంగారపు రంగులో గోచరిస్తుంది. నీల ఉత్తరపు వైపుగా చూస్తూ ఉండేటటువంటి తల ఆకాశపు నీలి రంగులో గోచరిస్తూ ఉంటుంది. ధవల ఛాయై ఈ నాలుగు దిక్కులకి నాలుగు తలలు చూస్తూ ఉంటే నాలుగిటికి మధ్యలో అలా ఉండి ఐదవ తల ఆ తూర్పునే చూస్తూ ఉంటే ధవల ఛాయై పూర్తి తెల్లనితనంతో కనిపిస్తూ ఉంటుంది. ఆ తెలుపు అంటే ఇంక అసలు ఊహించలేనంత తెలుపు. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయై ముఖై త్రీక్షణై. అమ్మవారికి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మధ్యలో ఉండేటటువంటి కన్ను అగ్ని. అంచేత ఐదు శిరస్సులకి మూడు మూడు కళ్ళు చొప్పున ఊహించుకోవాలి. స్పష్టంగా కనిపిస్తోంది, గమనించండి. త్రీక్షణై మూడు కళ్ళు. ఇందు నిబద్ధ రత్నమకుటాం అన్ని శిరస్సులకి కూడా రత్నాలు పొదిగినటువంటి కిరీటాన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదుటికి రత్న కిరీటాలని పెట్టండి. ఇందు నిబద్ధ రత్నమకుటాం రత్న కిరీటాన్ని పెట్టాక రత్న కిరీటం పక్కన చంద్రరేఖలని ఏర్పాటు చేయాలి ఐదు కిరీటాలకి కూడా. తత్వార్థవర్ణ ఆత్మికాం గాయత్రీ. ఇప్పుడు గాయత్రి రూపం ఐదు తలలు కాబట్టి అమ్మవారికి ఇటు ఐదు చేతులు అటు ఐదు చేతులు మొత్తం పది చేతులు కనిపిస్తాయి. కనిపిస్తున్నాయి, గమనించండి ఎలా ఉన్నాయి ఆ చేతుల వరుస. వరద ఈ చేయి వరాన్ని ఇచ్చేది క్రిందిగా ఉంటే అభయ ఈ చేయి ఇలా ఉంటుంది, భయం లేనటువంటిది అభయం. వరద అభయ అంకుశ ఈ చేతిలో అంకుశాన్ని ధరించుంటుంది. కషాహ కొరడ. శుభ్రం కపాలం ఈ చేతిలో కపాలం. గదాం ఈ చేతిలో గద. కపాలం గదాం శంఖం ఈ చేతిలో శంఖం. చక్రం ఈ చేతిలో చక్రం. అథ అరవిందయుగలం చిట్ట చివరి చేతిలో ఈవైపు ఉన్నటువంటి ఐదవ చేతిలో అరవిందం పద్మాన్ని, ఇటువైపు ఉన్నటువంటి ఐదవ చేతిలో చిట్ట చివరి చేతిలో ఒక పద్మాన్ని ధరించి ఉంటుందమ్మ. వరద అభయ అంకుశ కషాహ శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధ అరవిందయుగలం హస్తైర్వహంతీం భజే. గాయత్రి అనేది మంత్ర రాజం కాబట్టి, మంత్ర శ్రేష్టం కాబట్టి గాయత్రి రూపాన్ని అలా దర్శిస్తూ గాయత్రీ మంత్రాన్ని అలా పఠించినట్టయితే అమ్మ సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. స్వస్తి.